అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక మాల్కాపురం ఏరియా ఆర్టీసీ డిపో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ మహిళా దినోత్సవంకు మహిళలు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉద్యోగస్తులు కార్మికులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు మెడికల్ అధికారులు, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, సిహెచ్ రవికుమార్, వివిధ స్థాయి అధికారులు మరియు స్థాయి నాయకులు పాల్గొన్నారు. చక్కటి వాతావరణం చక్కగా ఎంజాయ్ చేస్తూ గడిపామండి. మా అందరికీ ఏమటువంటి పండగలాగా జరుపుకున్నామండి. ఇదే మా కారణం. ఎందుకంటే మా డ్యూటీలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఎవరు కలవు. సంవత్సరానికి ఒక్క రోజైనా అందరం కలిసిమెలిసి చక్కగా పన్నీరు పండుగ చూసుకోవడానికి చక్కగా ఇదే గడిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. దీన్ని సపోర్ట్ చేసినటువంటి మా సోదరులకు ధన్యవాదాలు. సోదరి మనులకు కూడా ధన్యవాదాలు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా వచ్చారండి. వాళ్ళు కూడా చూసి చాలా సంతోషించాము. ఇలా కలుసుకోవడానికి ఇది ఒక దినంగా మేము భావిస్తున్నాం అండి. అందరూ చెప్పండి. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మేము చాలా సంతోషంగా గడుపుకుంటున్నామండి. ఆ రోజు రావడానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు నెక్స్ట్ గిఫ్ట్లని అవన్నీ డిపో మేనేజర్ గారు చాలా బాగా చేస్తారు. కాకపోతే ప్రోగ్రామ్స్ కూడా మాకు చాలా ఇష్టం అవుతాయి. అవి చూడడానికి మేము ఇప్పుడు రెడీగా ఉంటామండి. చాలా సంతోషంగా కుటుంబం అంతా జరుపుకోవడం జరుగుతుందండి మహిళా దినోత్సవం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఆర్టీసీలో జాయిన్ అయ్యి ఏళ్ళు గడిచినా సరే ఇంట్లో ఎప్పుడు కూడా ఎటువంటి గౌరవం మాకు దక్కలేదండి. మా యూనియన్ సెక్రటరీ గారు ఆయన వసంతరావు వాల్టర్ డిపో అండి. మేము మా సెక్రటరీ గారు మహిళలందరినీ కూడా ఎంతో అపురూపంగా చూసుకుంటారండి. ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను మీకు ఎందుకు అని తనే మా వెన్నంటుంది మమ్మల్ని ముందుకు సాగిస్తున్నారండి. ఈ కార్యక్రమం మేము జాయిన్ అయిన దగ్గర నుంచి గత 11 సంవత్సరాలుగా జరుగుతుందండి. ప్రతి ఏటా కూడా మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఈ పండుగని మా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటున్నట్టుగా మేము ఫీల్ అవుతామండి. చాలా గర్వంగా అలాగే ఏదో సెక్రటరీ అయినా పిల్ల శంకరరావు గారు కూడా మహిళలందరినీ కూడా తన సోదర మహిళగా భావించి మా కష్టాల్లో పాల్గొని మా కష్టాల్లో పాలు పంచుకొని మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారండి. ఇప్పుడు కూడా ఎటువంటి కష్టాలు కూడా మేము ఒడిదుడుకులు లేకుండా ఉద్యోగం చేసుకుంటున్నామంటే సెక్రటరీ అయిన పిల్ల శంకరరావు గారు ప్లస్ మా వాల్టర్ డిపో అయిన వసంతరావు గారు ఆధ్వర్యంలో మేము చాలా ఆనందంగా ఈ ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఎంత కష్టమైనా సరే చాలా సంతోషంగా ఈ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాము. ఓకే.